రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం నుంచే జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ అధ్యాయం చెప్పగానే మీకు అందరికీ వెంటనే గుర్తుకొస్తుంది అక్కడ ఏముందో మీకు తెలుసు. అయినా కూడా దేవుడు ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆ భాగం తీయాలి, ఆ భాగాన్ని మనం చదవాలి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఇక్కడ ఏమన్నాడండి, ప్రేమ లేనివాడనైతే. అలాగే మనం కింద చదువుతూ వచ్చినట్లయితే అదే మాటలు మనకు దాదాపుగా కనబడతాయి. ఉదాహరణకి ఒక మాట చదువుదాం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగినవాడనైనను, కొండలు పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడు. ఇంకా అలా చదవండి, ఎన్నెన్నో కార్యాలు అక్కడ రాయబడ్డాయి. కానీ అంటాడు పౌలు గారు, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అనే మాట. ఏం లేకపోతే అంట, ప్రేమ. నౌడేస్ వీఆర్ మిస్సింగ్ ద గ్రేట్ లవ్, క్రైస్ట్ లవ్. మనము క్రీస్తు యొక్క ప్రేమను మనము కోల్పోయిన వారుగా మనకు కనబడటం లేదా? ఈరోజంతా మనుషులు సేవకులు స్వస్థత వరాలు కావాలి, భాషలు కావాలి, బోధ చేసే వరాలు కావాలి. గుడ్, మంచిదే, దేవుని రాజ్య విస్తరణ కొరకు అవి అవసరమే. కానీ పౌలు అంటున్నాడు, ఇవన్నీ ఉన్నా కూడా ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. పిల్లలు, నేను ఈ దినాల్లో నా వ్యక్తిగత జీవితంలో నేను గాయపడినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి సేవకుల్లోనే. ఎంతో ప్రేమతో దగ్గరికి వెళ్ళే పరిస్థితులలో అది కూడా వాళ్ళకి ఎంతో మేలు చేసి ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులు ప్రేమహీనులుగా కనబడడం ఎంతో దుఃఖం కలిగిస్తుంది. మేము చాలా భక్తి పరులం, మేము మంచి బోధకులం, మాకు మంచి మంచి బ్రాంచెస్ ఉన్నాయి, లేకపోతే మాకు మంచి డబ్బు హోదా ఉంది, మేము చాలా గొప్పవారం, పరిశుద్ధులం అనుకునే వారి జీవితంలో ఏది కరువై కనబడుతుందంటే ప్రేమించే మనసు కరువైపోయింది. పిల్లరా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనని పౌలు చెప్తాను. ఎన్నుంటే నీకేంటి, ఎన్నుంటే నాకేంటి? దేవుడు ఇష్టపడేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం ఇష్టపడుతున్నాడు. గాడ్ ఇస్ లవ్. నోటి మాటలతో కాదు, క్రియాపూర్వకంగా సత్యంతో ప్రేమించండి అంటాడు అపొస్తలుడు యోహాను తన పత్రికలో. ఈ రోజుల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ ప్రేమను గూర్చినటువంటి ఆ అనుభవాన్ని మర్చిపోయారు. ఈరోజు కుటుంబాలు ఏం కరువు ఉందండి? ప్రేమే. డబ్బు కాదు కరువు, మంచి బిల్డింగులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఏమండి సంపాదన అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబాల్లో కరువు ఏంటంటే ప్రేమ కరువు అయిపోయింది. ప్రేమ ఉంటే ముందు ఇక్కడ ప్రేమ సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం ఉంది, ప్రేమ అమర్యాదగా నడవదు, కోపం చేసి పెట్టుకొని మనసులో కక్ష తీర్చుకునే స్వభావం ఉండదు. ప్రేమ యొక్క లక్షణాలు అనుభవాలు మనలో లేని పరిస్థితి లేదు, ప్రేమ లేదు. సంఘంలో కూడా పిల్లరా, ఎన్ని ఉంటే ఉందండి, ఎన్ని బోధలున్నా కూడా, ఎంత కంఫర్టబుల్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మనలో ప్రేమ లేకపోతే, నీళ్ళున్న ప్రేమ ఆ ఎదుటి వ్యక్తి రుచి చూడలేకపోతే వారు ప్రభు దగ్గరికి ఎలా రాగలరు? కొన్నిసార్లు నేను చాలా విషయాలు బాధపడతారు. ఎలాగంటే కొత్తగా వచ్చిన వారిని మన యొక్క కోపంతోనో ఆవేశంతోనో విసుగుదలతోనో రుసరుసలతోనో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని అనిపిస్తుంది. ఎంత దౌర్భాగ్యం అండి. మనలో ఉన్న ప్రేమ చూసినప్పుడు అయ్యో ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది నాకు, మా ఇంట్లో లేదే, ఈ సంఘంలో ఈ మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి వారు సహోదరులు సహోదరులు ఎంత ప్రేమగా నన్ను పలకరిస్తున్నారు, ఎంత ప్రేమగా నన్ను మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమగా నన్ను ఆదరిస్తున్నారు అనేటువంటి అది రావాలండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. నీ జీవితంలో ప్రేమ మిస్ చేసుకోలేదా? రాను మనం ఏమైపోయే ప్రమాదం అంటే పరిస్థితులు ఏమండి, పరిసయ్యులు శాస్త్రులాగా అయిపోయే ప్రమాదం ఉంది. ఏంటంటే వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, ధర్మవిధులు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి, కానీ ప్రేమ లేదు, ప్రేమ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభును ప్రేమించాలి, నిండువలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏమండి,
ప్రభును ప్రేమించకపోతే ఇతరులు ప్రేమించలేవు. ప్రేమహీనత అనేది ప్రభు రాకడలు నీకు ఒక పెద్ద అడ్డంగా ఉంటుంది. కాబట్టి ప్రభును ప్రేమిద్దాం, సహపాటి విశ్వాసులను ప్రేమిద్దాం. ఆ ప్రేమ యొక్క స్వభావ లక్షణాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మనం ప్రతిదినం చదివి మరి వీలైనంత వరకు ఆ ప్రేమ అనుభవంలో ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియులారా గమనించండి, మూడవ అనుభవం కొరింథీ మొదటి పత్రిక ఇదే పత్రికలో 4వ అధ్యాయం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏది అవసరమో ఇక్కడ పౌలు గారు సంఘానికి లేక మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 చదువుతాను. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునేవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. అర్థమైంది మాట. పౌలు గారు ఎంతో ప్రేమతో ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధులను విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఎంతమంది ఉన్నారంట? 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. సంఘములో తండ్రులు లేరట. ఏమండి? తల్లులు లేరట. అది కూడా చెప్పాలి. తండ్రులు అంటే తల్లులు కూడా లేరు. పురుషులకు స్త్రీలకి మాట తీసుకోవాలి. ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఏమండి? చేతికి బైబిల్ ఇస్తే ప్రసంగాలు ధారాళంగా చేసే వ్యక్తులు చాలామంది ఉండవచ్చు సంఘములో, కానీ తల్లులేరి సంఘంలో. ఈరోజు తండ్రులు మిస్ అయిపోయారండి, తల్లులు మిస్ అయిపోతున్నారు. అర్థమైందా? తల్లులు తండ్రులు లేనటువంటి సంఘాలుగా మనం మారిపోయే అపాయం ఉంది. అలాగైతే గొప్ప అవసరం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మన జీవితంలో వెంటనే నీవు ఒక తండ్రి స్థానంలోకి రావాలి. అమ్మ, నువ్వు తల్లి స్థానంలోకి రావాలి. ఎలాగండి అంటారేమో, బాగా వినండి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేశాం, భార్య భర్తలు అంటాం, కానీ వాళ్ళు మమ్మీ డాడీని ఎప్పుడు పిలవబడతారు? వాళ్ళిద్దరికి కనీసం ఒక బిడ్డన పుట్టాలా వద్దా చెప్పండి? కనీసం ఒక కొడుకు ఒక కూతురు పుడితే ఆ పుట్టిన బిడ్డ నాన్న లేక డాడీ అంటుంది, మమ్మీ అమ్మ అని పిలుస్తుంది కదా. అంటే సంతానము లేకుండా ఎవరు కూడా తల్లులు కానేరరు. పిల్లరా, నేను అడుగుతున్నా, రక్షించబడ్డావు, ఉపదేశాలు చేయొచ్చు నీవు, కానీ తండ్రిగా మారావా? అమ్మ, నువ్వు తల్లిగా మారావా అని అడుగుతున్నాను. ఇక్కడ పౌలు గారే తనను తాను ఒక తండ్రిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాగూ? 16వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను అంటున్నాడు. నేను మిమ్మల్ని కంటిని ఎట్లా? సువార్త ద్వారా కన్నాను అంటున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నువ్వు రక్షించబడి ఎన్నేళ్ళు నాకు తెలియదు, ఒక్క బిడ్డనని కన్నావా? ఏమా, ఒక ఆత్మనైనా సంపాదించావా ప్రభు కొరకు? అర్థమవుతుంది మాట. నువ్వు తల్లివయ్యావా? రక్షణ పొందావు, ఒక్క బిడ్డనైనా ఒక ఆత్మనైనా సంపాదించలేదంటే నువ్వు ఇంకా తండ్రి కాలేదు, నువ్వు తల్లి కాలేదు. లోక సంబంధంగా పెళ్ళి 1 సంవత్సరం దాటిపోయి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ బాధ కాదండి, ఎంతగా నలిగిపోతారు. కనబడ్డ వాళ్ళందరికీ అంకుల్ ప్రార్థన చేయండి, అన్న అక్క ఆంటీ ప్రార్థన చేయండి. పెళ్ళి 1 సంవత్సరమైంది, 2 ఏళ్ళైంది, మాకు బిడ్డలు లేరు. వేదన నిజమే, బిడ్డలు లేకపోతే వేదన. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, రక్షణ పొందావు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క ఆత్మలను ప్రభుత్వం నడిపించావా? ఒక్క ఆత్మలను ప్రభుత్వం సమకూర్చగలిగావా? అది ఛాలెంజ్గా లేదా? నీ జీవితంలో నేను ఆత్మ సంపాదించే వ్యక్తిగా లేను, ఆ ఆత్మల భారాన్ని నేను కోల్పోయిననే సత్యం నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? ప్రియరా, ఈ సంఘము అభివృద్ధి చెందాలంటే ఇలానే మనం కూర్చునిపోతే ఏం కాదు. నలుగురు వస్తుంటారు, నలుగురు పోతుంటారు, ఇది ఇంతే. సంఘము అభివృద్ధి చెందడమే కాదు, దేవుని రాజ్యం అభివృద్ధి చెందాలంటే తండ్రులు లేవాలి, మంచి నాయకులు లేవాలి, తల్లులు లేవాలి. భారంగా ప్రార్థన చేయండి, ప్రసవేదన పడండి. ఏమండి, ఒక బిడ్డను కనాలంటే ముందు గర్భవతిగా మార్చబడాలి ఆ తల్లి.
ప్రసవేదన పడి తల్లి కనాలి బిడ్డని. అలాగే మనమందరం కూడా క్రీస్తు యేసు అని ఆ యొక్క సువార్త బీజాన్ని తీసుకుపోయి అది అక్షయ బీజం, క్రీస్తు వాక్యం అనేటువంటి అక్షయ బీజాన్ని మనం విత్తి అనేక మంది ఆత్మలు మన ప్రభువులకు సంపాదించాలి. ఈరోజున సమస్య ఏంటంటే సువార్త భారాన్ని మనం కోల్పోయిన వారుగా కనబడుతున్నాం, వారమంతా ఉన్నాం. అందుకే ప్రశ్న ఒకటే, ఒక్కరికైనా సువార్త చెప్పగలిగావా? ఒక్కరికైనా సరే పోని, నువ్వు వచ్చావు ఆదివారం ఇక్కడికి, ఒక్కరినైనా నువ్వు పిలిచావా? ఎవరినైనా దేవ మందిరాన్ని పిలిచావా? మనమే చేతులు పూలు వస్తుంటే వేరే కనుకోబాకండి, బాధ్యత చెప్తున్నాను. మనమే ఏదో వస్తున్నట్టు వస్తున్నాం, 9:30, 10:30, 11:30 చేతులు పూండి వస్తాం, చేతులు పూండి వెళ్ళిపోతాం. ఎందుకండి ఈ జీవితాలు ఇలా ఉంటే ఏం లాభం అండి? ఎవరినైనా నువ్వు పిలిచేదో ప్రయత్నం చేసావా? నువ్వు వాక్యం చెప్పలేవు, చెప్పి వెళ్ళ దగ్గర తీసుకురా, దేవసరికి ఆహ్వానించు, ఏమైనా పిలిపించుకో, సహోదరుని సహోదరు పిలిపించి వారికి సువార్త అందించండి. ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడాలని దేవాది దేవుడు మనల్ని కోరుతున్నాడు పిల్లరా. సో వీఆర్ మిస్సింగ్ ద బర్డెన్ ఫర్ పెరిషింగ్ సోల్స్. మనము నశించుతున్న ఆత్మల కొరకైనటువంటి భారాన్ని కోల్పోయామండి, మిస్ అయిపోయింది. 10 రూపాయలు కనబడిపోతే ఎదుకుతున్నావు, కానీ ఆత్మల భారం పోయినటువంటి వేదన నీకు ఎక్కడ ఉంది? కొన్ని కనీసం ఆ నొప్పు ఉందా నీ హృదయంలో, నీ గుండెలో వేదన ఉందా? కనీసం ప్రార్థన ఉందా? ఏందో, ఇదొక మాయలోకం, ఇదొక మాయ జీవితం అన్నట్టుగా జీవిస్తున్నామే కానీ ఎందుకు నేను నా ఈ లోకంలో? దేవుని ఉద్దేశం ఏమిటి? లోకానికి నన్ను ప్రభు వెలుగ్గా ఉండమన్నాడు, ఉప్పుగా ఉండమన్నాడు. నశించు ఆత్మలకు నేను సువార్త ప్రకటించాలా? వారు వినరండి. అదే నీ కారణం, వినినా వినకపోయినా ఏదో ఒక రూపంలో సువార్త అందించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆ పరిచయం దీవిస్తాడు, కొన్ని ఆత్మలు ప్రభునికి ఇస్తాడు, తండ్రి స్థానంలోకి తల్లి స్థానంలో రావడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆనాటి ప్రజలు ఏం కోల్పోయారో, ఎలాంటి స్థితిగతులు, వారు లేనివారుగా బతికారు, దేవుని దుఃఖపెట్టారు మనం చూస్తాం. 19వ వచనం, అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. గమనించండి, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయదలిచిన ఒక చిన్న భాగం ఏంటంటే, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు అన్నాడు దేవుడు. అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ సంఘమా, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో నా కొదువు ఏంటంటే నా ఎడల నీకున్నటువంటి భయభక్తులు మరుగైపోయినాయి, భయభక్తులు లేకుండా జీవిస్తున్నావు. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? ఈనాడు దేవుని ఎడల భయభక్తులు లేని స్థితి, భయభక్తులు కోల్పోయాననే సంగతి నీకు అర్థమైందా? ఏమండి, ఇదే యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయంలో యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాటుకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్ని ఏమని చెప్పాలంటే, క్రమశిక్షణ లేనటువంటి ప్రజలు, భయభక్తులు లేని ప్రజలు అంటే అర్థం ఏంటంటే, దే హ్యావ్ నో డిసిప్లైన్, వీ హ్యావ్ మిస్డ్ ఇట్, వీ హ్యావ్ లాస్ట్ ఇట్. మనము ఆ క్రమశిక్షణ మనము కోల్పోయిన వారంగా ఉన్నాము. ఏమండి, పాత దినాల్లో దైవజనులు ఇలా చేశారని చెప్పుకుంటాం కానీ ఈరోజు అలా చేస్తే ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? నేను విన్నది ఏంటంటే, ఆ దినాల్లో డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఆలస్యంగా వచ్చే దినాల్లో జయశాస్త్రి గారు వెనకాల నిలబడమని చెప్పేవాడట, వాళ్ళు చేతులు కట్టుకుని గమ్మున నిలబడేవాళ్ళు సంతోషంగానే, దైవజనులు చెప్పారు ఈ క్రమశిక్షణ లోపడతానని. ఇప్పుడన్నీ చూద్దాం, ఓయా నీ మంత్రి గతి బంద ఉన్నాయి గూడులో అనేవాళ్ళే కానీ, అరే నా క్షేమ కొరకు చెప్పారు, నాకు మంచి క్రమం నేర్పిస్తున్నాను, ఇక్కడ లోబడాలి, నేను దేవుని కనపరచాలటువంటి మనస్సు నీళ్ళు కలుగుతుందంటావా?
అంటే దినాలు ఎప్పుడు ఏమైపోయిందంటే చాలా మటుకు నేను ఎప్పుడు సామాయి చెప్తుంటా ముక్కులు ఏ ముక్కులు అవి ఏ ముక్కులు అమ్మాయి చీడు ముక్కుల తుమ్మితే రాలిపోయే ముక్కులు అచ్చి అంటే ముక్కు పడిపోతుంట ఎంతసేపు పెట్టుకుంటావు అమ్ముకుని అలాంటి విశ్వాసిగా ఉన్నావా ఏ చిన్న మాట వచ్చినా ఒక చిన్న హెచ్చరిక ఒక చిన్న గద్దెంపిస్తే స్ట్రైక్ నేను అనుపో నేను అన్నది నేను అనుపోండి అనేటటువంటి తీరు నిలువ ఉందా ఎవరికి నష్టం అండి ఎవరికి నష్టం అది ప్రియా దేవుని బిడ్డలారా చివరి దినాలు చెప్తున్నాను భయభక్తులు కోల్పోయిన పరిస్థితి నిలువ ఉంది చూడు ఒకసారి భయభక్తులు కోల్పోయి పోగొట్టుకున్నావనే సంగతి ఒకసారి చూడు నీకే అర్థమవుతుంది ఎంతగా దేవుని ఎడల భయభక్తులు క్షీణించిపోయినాయో ఇంటిలో భయభక్తులు కనబడడం లేదు దేవుని మందిరంలో భయభక్తులు కనబడడం లేదు పిల్లారా యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలం భక్తి అనే దాంట్లో భయం ఉండాల రెవరెన్స్ గౌరవంతో కూడినటువంటి భయం మనకు కలిగినట ఎంతైనా కూడా అవసరమని దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా అంతేకాదు ఇంకొక రెండు విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను దయచేసి చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి అందరూ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం విశ్వాసం లేకుండా ఈ రోజుల్లో విశ్వాసంలో విశ్వాసం ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అలా ఉందండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను చిన్నప్పుడు కొన్నిసార్లు చెప్పాను మీకు మా అమ్మ ఏం కూరమ్మంటే నేతి బీరకాయ అని చెప్పింది ఒకసారి తమాషగా నేనుండి అమ్మ మరి బీరకాయ చేస్తే నెయ్యి బాగుంటుంది అన్నాను నవ్వింది అరే పేరుకి నేతి బీరకాయ అంటే అది నిజంగా నెయ్యి ఉండదురా అంది నేతి బీరకాయ అది ఊరిక పేరుకి మాత్రమే నేతి బీరకాయ అంతేగాని అందులో నెయ్యి లేదు అలాగే ఇప్పుడు విశ్వాసులు ఇప్పుడు ఏమైపోయిందంటే పేరు మాత్రం విశ్వాసి అని ఉంది కానీ విశ్వాసిలో విశ్వాసం అనేది కరువు అయిపోయింది అందుకని ప్రభు చెప్పాడు లోక పద్ధతిలో మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన పిల్లరా నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడే కాదు విశ్వాసం కష్టాలు బాధలు నిందలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు ఏమండి అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాటన్నిటిలో కూడా నీ విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి గాలి తుఫాను మధ్యలో కూడా నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి అందుకనే ఆ దోణిలో వెళుతున్నప్పుడు శిష్యులు కలవబడ్డప్పుడు యేసయ్య అడిగిన ప్రశ్న మీ విశ్వాసము ఎక్కడా అని ప్రశ్న వేశాడు మీ విశ్వాసం ఎక్కడా గాలి తుఫానులో ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు కలవబడుతున్నారు ఎందుకు మీరు కృంగిపోతున్నారు అయ్యో మేము చచ్చిపోతున్నామని ఎందుకు కేకలు వేస్తున్నారు విశ్వాసం లేదు మీకు కాబట్టి పిల్లలు గమనించండి నీ వ్యక్తిగత జీవితంలో ఏది మిస్ అయిపోయింది ఏది కోల్పోయావు ఏది పోగొట్టుకున్నావు అంటే నీవు తగినటువంటి విశ్వాసమును దేవుని ఎడలా కలిగి ఉండకుండా అది కోల్పోయిన స్థితిలో కనబడుతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే మనం ఏం చేయాలంటే వాక్యం వినటి వల్ల ఏమొస్తుంది విశ్వాసం కలను విశ్వాసం కర్తయ్యుదాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉన్నా మళ్ళీ చెప్తున్నాను విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉన్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాం ఎంత ఓపికతో పరిగెత్తాలంటే చివరి శ్వాసలో పౌలులాగా చెప్పాలి ఏమని మంచి పోరాటము పోరాడు తిని నా పొరుగు కడబుట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని అది చివరి పలుకు నా విశ్వాసమును కాపాడుకుని ఎందుకంటే పిల్లల క్రీస్తుందరి విశ్వాసము శ్రేష్టమైనది అది అమూల్యమైనది విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి నేను దేవునికి ఇష్టంగా ఉండలేం అనేక సార్లు ప్రభుకు దుఃఖం కలిగిందంటే నువ్వు ప్రభు నమ్మలేకపోతున్నావు ప్రభు మీద ఆనుకోలేకపోతున్నావు ప్రభు యొక్క వాగ్దానాలు విశ్వసించలేకపోతున్నావు అందుకని ప్రభు యొక్క ఆత్మ దుఃఖపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి మన సమస్యలు నిజమే నేను ఎరుగుతున్నాను అయినా కూడా నమ్మలేని పరిస్థితుల మధ్యలో కూడా నేను ఏం చేయాలి దేవుణ్ణి నమ్మాలి పరిస్థితులు చూస్తే నమ్మలేను కానీ నేను నమ్మేది పరిస్థితులు కాదండి దేవుని నమ్ముతున్నాను అందుకని అబ్రహాం సైతము నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ దేవుని వాగ్దానాలు నమ్మాడు అబ్రహాం పరిస్థితులు అనుకూలంగా లేవు అయినా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు అబ్రహాం ఈరోజు కూడా మన జీవితంలో నీ పరిస్థితులు బాగలేవు
వ్యతిరేకంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, అయినా కూడా ప్రభు మీదని, ప్రభు యొక్క వాగ్దానం మీదని విశ్వాసం కలిగిన ముందుకు నడవాలని దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని కోరుతున్నాడు పిల్లరా. అంతేకాదు ఇంకొక అనుభవం కూడా మనం చూడాలి. ఇదే హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రికలోనే 12:14. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగినట్టు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత లేదా నీకు? ఇది చాలా పెద్ద ప్రశ్న ఈరోజు. పరిశుద్ధతను తీసివేసేదానికి సాతానుడు అనేక తంత్రాలు బలముగా వాడుతున్నాడు. యవన బిడ్డలు ముఖ్యంగా, అలాగే వయసులో పెద్దవారు కూడా అపవాది తంత్రాలు లోనైపోయి దేంట్లోకి దిగజారిపోతున్నారు తెలుసా? సంగమా, యవన బిడ్డలారా, పెద్దలారా, అపవిత్రతలోనికి దిగజారిపోతూ ఉన్నారు. నీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఏమండి, యూట్యూబ్లో చూడకూడని వాటిని, అశ్లీలమైన వాటిని చూసేటటువంటి సంఖ్య పెరిగిపోతూ ఉంది. అనేక మంది దానికి బానిసలైపోతున్నారు. రేపో మోపో హాస్పిటల్ ఎదుట బోర్డు పెడతారు ఏమనంటే, నిన్ను స్మార్ట్ ఫోన్స్ అడిక్షన్ నుంచి విడిపించడానికి ట్రీట్మెంట్ ఇస్తారు రండి అని. మెంటల్ వస్తుంది చాలామందికి, పిచ్చోళ్ళు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఫోన్స్లోనే ఈ మధ్య ఇంకొక గేమ్ ఏదో వచ్చిందంట, అంతకుముందు బ్లూ వెలుస్తున్నారు, ఇప్పుడు ఇది మోమో అంట, ఇంకేదేదో చెప్తున్నారు. ఇవన్నీ కూడా సాతానుడు ప్రవేశపెడుతున్నాడు. అశ్లీలమైనటువంటి వీడియోస్ పెడుతున్నాడు, రోజుకి కొన్ని లక్షల వీడియోస్ పెడుతున్నారు. ప్రజలు దాంట్లో ఆనందిస్తూ పాపములో మునిగిపోతున్నారు. మొన్న యూత్ మీట్ జరిగింది, సోదరు గాలయ్య లెక్చర్గా పనిచేస్తున్నటువంటి భీమర్లో ఆ సోదరు దాని గురించి చాలా లోతుగా చెప్పాడు. ఏమండి, అశ్లీల దృశ్యాలు చూస్తే ఏమవుతుందో అనేది ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక కుర్రవాడు అవి చెడు దృశ్యాలు చూసి చూసి ఎలాగైపోతుందంటే, తన చెల్లిని చూసినా, తన అక్కను చూసినా, తన అమ్మను చూసినా, ఏ స్త్రీ చూసినా కూడా అతనిలో ఆ చెడుగా ఉండేటటువంటి కోరికలు, తలంపులు అతను వెంటాడుతూ, అయ్యో నేను ఎందుకైనా మారిపోయానని చెప్పేసి కుమిలిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది తట్టుకోలేక వెళ్ళి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కనబడుతున్నారు పిల్లలు. అందుకనే డోంట్ టచ్ ఇట్, వెళ్ళకండి, లోపలికి వెళ్ళకండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరున్నా సరే ప్రభునాలు చెప్తున్నారు, దయచేసి జాగ్రత్త పడండి. అది నేను పట్టుకొని పాతాళానికి లాగకముందే ఆ బంధకాల నుంచి బయటపని ప్రభునామని మిమ్మల్ని కోరుతున్నానండి. దయచేసి, దయచేసి అల్పకాల పాప భోగముల కోసం దయచేసి ఎవరు కూడా అడుగు ముందుకు వేయకండి. ప్రపంచమంతా కూడా చాలా భయంకర స్థితిలోకి దిగజారిపోయేటటువంటి అపాయంలో మనం ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ప్రభుని కలుసుకోలేవు. అలాగే ఇక్కడ సమాధానం ఉంది. పరిశుద్ధత లేకపోతే సమాధానం కూడా రాదు. పరిశుద్ధత కావాలి, సమాధానం కావాలి, ఇంటిలో సమాధానం, సంఘంలో సమాధానం కావాలి. ఇవి లేకుండా ప్రభుని మనం కలుసుకోలేం. కొంతమంది జీవితాలు ఎప్పుడు గొడవలే, నేను ప్రభునాలు చెప్తున్నాను, ప్రభునాలు డిక్లేర్ చేస్తున్నాను, నీ జీవితం గొడవలు 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 అంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు 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 అని చెప్తున్నాను. ఎందుకంటే పరలోకంలో పీస్ఫుల్గా ఉంటుంది. నీలాగ గొడవ చేసిన వాడికి వస్తే అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ వాంట్ అలో యూ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు రాజ్యం ఏముంది? నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మందలి, నీ స్పిరిట్, నీ ఆత్మ. ఇక్కడ గొడవ పెట్టి ఆత్మ కొంటే పర్లోకంలో గొడవ పెట్టదంటావా? ఖచ్చితంగా పెట్టుదండి. జాగ్రత్త, దైవం రాజ్యం అంటే ఆశవశ అనుకోబాకండి, వేస్తే రక్తం ఉందని అనుకోబాకండి. ప్రభు అంటున్నాడు జాగ్రత్త, పరిశుద్ధి కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, శాంతియుతంగా ఉండండి. ప్రభు తన వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు. చివరి మాట యాకోబు పత్రిక, ఏం మిస్ అయిపోయిందో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2:26 చదువుదాం. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేవు, క్రియలు లేవు. ఈ రోజుల్లో మాటలు ఎక్కువైపోయినాయి, క్రియలు లేవండి. ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, క్రియలు లేవండి. ఈరోజు లోకస్తులు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, మీ మాటలు చాలా బాగుంటాయండి కానీ క్రియలేవి? ప్రేమ గురించి చెప్తారు, ప్రేమించే మనస్సు, ఆ క్రియలేవి? ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృతము. నీ ఆత్మీయ జీవితంలో సత్క్రియలు కనబడుతున్నాయా? నీ క్రియల ద్వారా నువ్వు దేవుని మయపరుస్తున్నావా? క్రియ అంటే దేవుని మందిరకు వచ్చాను వెళ్ళినది కాదు. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీ జీవిత విధానం,
నీ క్రియలు, నీ మాటలు, నీ నడక, నీ పడక, నీ చేష్టలు, నీ నవ్వులు ఏమండి, అన్నీ దేవుని భయంకరంగా ఉండాలి. చాలామంది జీవితాలు ఎలా ఉంటే తమ క్రియల వలన దేవుడు లేడనట్లుగా జీవిస్తున్నారట. తీర్థపత్రి రాస్తాడు, నోటితో చెప్తారు దేవుడు ఉన్నాడయ్యా, మేము దేవుని నమ్మే ఉంటారు, కానీ నీ క్రియలు చూసినప్పుడు ప్రజలకు ఏమవుతుందంటే నువ్వు చెప్పే దేవుడు లేడు, నీకు నిజంగా దేవుడు నమ్మకం లేదని వాళ్ళు తలుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విషయాల్లో మనం పోగొట్టుకున్నాం, కోల్పోయిన వారికి ఉన్నాం, మిస్ అయింది, జారిపోయింది, నష్టపడ్డాం. ఏం చేస్తావు చెప్పండి? ఇందాకే చెప్పాను 100,000 రూపాయలు డైమండ్ రింగ్ పోతే ఏం చేస్తావు? నిద్రాహారాలు మనం వెతుకుతావు. కానీ నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన పోయిందని, జీవితం ఆరాధన పోయిందని, పరిశుద్ధత పోయిందని, నీతి పోయిందని, ప్రేమ కోల్పోయానని ఏమండి, క్రియలు కోల్పోయానని ఏమండి, ఆత్మల భారం కోల్పోయానని, దాని కొరకునటువంటి భారం మాత్రం నీకు లేదా చెప్పండి? లోకంలో 10 రూపాయలు పోతే ఏడుస్తావు, 100 రూపాయలు పోతే ఏడుస్తావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కోల్పోయి, ఇవి చెప్పినవి కాదు, చాలా ఉన్నాయి. మీరు చెక్ చేసుకుంటే ఎన్ని కోల్పోయావో వాటి గురించినటువంటి చింత నీకుందా, ఏడుపు నీకుందా, బాధ ఉందా, వేదన పడతావా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు నిజమే నువ్వు త్వరగా రాబోతున్నావు, కానీ నేను సిద్ధంగా, ఐఎమ్ నాట్ రెడీ, ఎన్నో కోల్పోయినాను ప్రభు, నా కళ్ళు తెరిపిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, కోల్పోయిన వాటిని నేను తిరిగి పొందుకుంటాను ప్రభు, నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? దయగల తండ్రి కృపామయుడ మీకు స్తోత్రములు, మీరు ఇచ్చినటువంటి జీవవాక్యములకై స్తోత్రాలు, హెచ్చరికలకై స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో దేవా మొదటగా నిత్య జీవం పొందుకోవాలని హెచ్చరించావు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరెవరు, వాక్యవలసిన బిడ్డలు ఎవరెవరు నిత్య జీవం పొందలేని బిడ్డలుగా మిగిలిపోయారు, ఎవరు నిత్య జీవానికి వారసుగా లేరు, అలాంటి వారు మారుమనసు పొంది క్రీస్తు రక్తంతో కడగబడి మీ బిడ్డలుగా మార్చబడాలని మేము ప్రార్థిస్తున్నాం. లోకం మాకు శాశ్వతం కాదు కదా ప్రభు, ఏదో ఒక దినం, ఏదో సమయంలో తుది శ్వాస విడిచి లోకం వదిలి వెళ్ళేటువంటి పరిస్థితుల మధ్యలో నాకు నిత్య జీవం ఉందా లేదని ప్రతి బిడ్డ పరీక్షించుకోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ మీ పాదాలు పట్టుకోవాలి తండ్రి, ప్రతి బిడ్డ శిలువ రక్తం కిందకి రావాలి ప్రభువ, మీ రక్త ప్రభావంలో కడగబడాలి ప్రభువ, పరిశుద్ధాత్మతో ఉదరించబడాలి ప్రభు, ఆ సహాయం చేయి తండ్రి. అలాగే రక్షణ పొందిన బిడ్డలు మేము మా జీవితంలో ఎన్నో కోల్పోయినాం, పోగొట్టుకున్నాం, కానీ లవదికా సంఘం వలె మాకేం కొదువా, నాకేం కొదవని చెబుతున్నాం ప్రభు, మూర్ఖత్వంతో ఉన్నాం, గ్రహింపులేని వారంగా ఉన్నాం, సంస్థని వలె ఉన్నాం, మేల్కొల్పు దయచేయి తండ్రి. ఏ పరిశుద్ధత కోల్పోయామో, ఏ విశ్వాసం కోల్పోయామో, సమాధానం ఎక్కడ కోల్పోయామో, ప్రార్థన స్తుతి మీ అందరి భయభక్తులు, క్రియాపూర్వక జీవితము, ఆత్మల పట్ల భారం, ఇంకా ఎన్నెన్నో విషయాల్లో మేము కోల్పోయిన వారంగానే ఉన్నామే ప్రభు, క్షమించండి, క్షమించండి. కోల్పోయిన పంటను మరలిచ్చే దేవా, మా ఆత్మీయ జీవితాలు మేము పరిశీలన చేసుకొని విమర్శించుకొని మీ ఎదురు ఒప్పుకున్నప్పుడు తిరిగి ప్రతి బిడ్డ కోల్పోయినటువంటి ఆ అనుభవాలు పొందుకోవడానికి ఉజ్జీవకరమైన విశ్వాసిగా, ఉజ్జీవకరమైన సంఘముగా మేము కొనసాగడానికి సహాయం చేయమని, రొట్టెలో పాత్రలు చేయబోతుండగా యోగ్యమైన రీతిగా మేము చేయవేటు సహాయం చేయమని, మరొకసారి మీ రక్తప్రవంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.